దేవస్థానంకు సంబంధించి రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగన్ను మేము అడ్డుకోలేదని, జగన్కు తిరుమల వెళ్లడం ఇష్టం లేకనే పర్యటన రద్దు చేసుకున్నారని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. తాజాగా ఆమె మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. ప్రసాదాన్ని టిష్యూ పేపర్లో పెట్టుకుని పక్కన పడేసే వ్యక్తులు వాళ్ళు, సిట్ మీద కూర్చో కూడా కామెంట్ చేస్తున్నారు, తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ తప్పులు చేస్తున్నారు. లడ్డు వ్యవహారంపై సుప్రీంకోర్టులో కేసు వేశారు. అక్షింతలు వేసిన వెంటనే దులుపుకున్న వ్యక్తి జగన్ అన్నారు. జగన్ ఎప్పుడైనా తిరుమల లడ్డు తిన్నారా అని ప్రశ్నించారు అనిత. జగన్ను మేము అడ్డుకోలేదని, జగన్కు తిరుమల వెళ్లడం ఇష్టం లేకనే పర్యటన రద్దు చేసుకున్నారని హోంమంత్రి అనిత పేర్కొన్నారు. తాజాగా ఆమె మంగళగిరిలో మీడియాతో మాట్లాడారు. ప్రసాదాన్ని టిష్యూ పేపర్లో పెట్టుకుని పక్కన పడేసే వ్యక్తులు వాళ్ళు, సిట్ మీద కూడా కామెంట్ చేస్తున్నారన్నారు, తప్పుని కప్పిపిచ్చుకోవడానికి మళ్ళీ తప్పు మీద తప్పు చేస్తున్నారన్నారు. లడ్డు వ్యవహారంపై సుప్రీంకోర్టులో కేసు వేశారు. సుప్రీంకోర్టు అక్షింతలు వేసిన వెంటనే దులుపుకున్న వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. జగన్ ఎప్పుడైనా తిరుమల లడ్డు తిన్నారా అని ప్రశ్నించారు అనిత. వారం 10 రోజులుగా తిరుమల తిరుపతి దేవస్థానంకు సంబంధించి ప్రసాదాల తయారీలో వాడిన కల్తీ నెయ్యి గురించి లాస్ట్ వారం 10 రోజులుగా రాష్ట్రం మొత్తం ఒక రకమైన భయాందోళన ఒక ఎత్తైతే వెంకటేశ్వర స్వామికి అపచారం జరిగింది అని ప్రతి గుళ్ళులోనికి కూడా వెళ్లి పూజలు చేసే పరిస్థితి కూడా మన అందరం చూసాం. ఇవన్నీ ఒక పరంగా వెంకటేశ్వర స్వామి భక్తులుగా జరుగుతూ ఉంటే ఒకవైపు నుంచి రాజకీయ దుర్బుద్ధితో దీన్ని కూడా రాజకీయం చేయాలి అని చెప్పి అతని హయాంలో జరిగిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారి మీద ఎదురుదాడి చేయడానికి సిద్ధపడి గౌరవ పులివెందుల ఎమ్మెల్యే గారు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తా ఉంటే నిజంగా ఎప్పుడో అతన్ని పులకేసి అనేవారు గాని ఇప్పుడు నిజంగా పులకేసి ఏదో 2 ఓ 4 ఓ పెట్టాలి మనం కూడా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇదే జగన్మోహన్ రెడ్డి కల్తీ నెయ్యి వాడారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద ఎదురుదాడి చేయడం కూడా మనం చూసాం. తర్వాత వీళ్ళ తాలూకా వెనకత కో బ్యాచ్ ఉంటది కదా, ఒక భజన బృందం ఉంటుంది కదా, భజన బృందం బయటకు వచ్చి లేదు లేదు జగన్మోహన్ రెడ్డి గారు మెట్లెక్కి వస్తారు తిరుమల తిరుపతి దర్శనానికి అని మాట్లాడారు. అది కట్ చేస్తే కాదు నా కాలినడకని కాదు దర్శనానికి వస్తారు అన్నారు. ఇదంతా జరుగుతుంది ఓకే దర్శనానికి వస్తే రప్పించుదాము కూర్చోబెట్టి అన్ని గౌరవ మర్యాదలు ఇచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెట్టించుకుని అతన్ని తీసుకెళ్లి దర్శనానికి పంపిద్దామని చెప్పి ఆలయ అధికారుల దగ్గర నుంచి భద్రతా దృష్ట్యా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా అతను రాటుకని ఆహ్వానించారు. ఆల్ ఆఫ్ సడన్ అతనికి ఇష్టం లేకనో లేకపోతే ఇంట్లోంచి బయటికి తల్లి చెల్లికి పట్టిన గతి పడతాదని భయం వేసో తెలియదు కానీ ఆటోమేటిక్ గా లాస్ట్